హలో యూట్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్యుటోరియల్ సో మనం లాస్ట్ వీడియోలో డాకర్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇంకా డాకర్ వాల్యూమ్స్ గురించి చూసాం కదా ఈ వీడియోలో మనం సిఐసిడి విత్ డాకర్ చూద్దాం ఓకే సో సిఐసిడి అంటే ఏంటి సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సిడి అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట సో సిఐసిడి అంటే ఏంటి అంటే మనం డెవలప్ చేసిన కోడ్ని బేసికలీ ఏదో ఒక కిట్రైపాజిటర్లోకి పుష్ చేస్తాం మేబీ కిట్ హబ్ కానీ లేకపోతే బిట్ బకెట్ కానీ ఏదో ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్లోకి పుష్ చేసినప్పుడు ఆ కోడ్ని తీసుకొని మనం మన ఎన్వారాన్మెంట్లో డిప్లాయ్ చేయడం అనమాట ఐదర్ ఇట్ కుడ్ బి మన డెవలప్మెంట్ ఎన్వారాన్మెంట్ కానీ మన టెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కానీ ఓకే ఈ కంప్లీట్ ఫ్లోని సిఎస్ఈడి అంటారనమాట ఓకే సో ఈ ట్యుటోరియల్ కోసం మనం ఏం చేద్దాము అంటే నేను ఇంకో అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా అదేంటి అంటే బేసిక్ ఒక రిజిస్ట్రేషన్ ఇంకా లాగిన్ ఎగ్జాంపుల్ అనమాట సో మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా వాళ్ళకి రిజిస్టర్ లాగిన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి రిజిస్టర్ అని కొడితే యూజర్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ అవన్నీ అడుగుతుంది అది వాడు రిజిస్టర్ చేసిన వెంటనే అవి మై సీక్వల్స్ డేటాబేస్లో సేవ్ అవుతాయి దాని తర్వాత లాగిన్ కొట్టినప్పుడు డేటాబేస్లో నుంచి డీటెయిల్స్ తీసుకొని మనకి లాగిన్ పే చూపిస్తుంది అనమాట ఒక జస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూపిస్తుంది ఓకే అది ఒక సింపుల్ లాగిన్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా సో మన సిఐసిడి ఫ్లో ఎలా ఉంటుంది అంటే సో మనం ఒక గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం అండ్ మన కోడ్ని మనం లోకల్ నుంచి ఆ గిట్ హబ్ డిపాజిటరీలో పుష్ చేయగానే ట్రావిస్ సిఐ ఆ కోడ్ని తీసుకొని దాని నుంచి కొన్ని డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేస్తుంది అనమాట ఓకే ఎందుకంటే మనం అప్లికేషన్స్ డాకర్లో రన్ చేద్దాం అనుకున్నాం కదా సో డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేసి దాన్ని డాకర్ హబ్లో పుష్ చేస్తుంది ఓకే అండ్ తర్వాత ఏం చేస్తుంది ఈ డాకర్ ఇమేజెస్ని ఏడబ్ల్యూఎస్లోకి డిప్లాయ్ చేస్తుంది అనమాట ఎందుకంటే మన ఏడబ్ల్యూఎస్ అనుకున్నాం కదా మన క్లౌడ్ ఎన్వార్న్మెంట్ సో దానిలోకి పుష్ చేస్తుంది సో ఇది మన సిఐసిడి ఫ్లో ఓకే సో ఈ వీడియోలో నేను మోస్ట్లీ ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే సో మనకు కావాల్సిన సర్వీసెస్ ఏంటి ఏంటి అంటే గిటబ్బు ట్రావెసిఏ డాక్టర్ అబ్ ఏడబ్ల్యూఎస్ ఓకే ఇవన్నీ ఫ్రీనే ఏడబ్ల్యుఎస్ ఒకటి ఏంటి అంటే ఫ్రీ కానీ మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవ్వాలన్నమాట ఓకే సో ఫస్ట్ మనం గిట్ హబ్ సెటప్ అలా చేసుకోవాల్సి చూద్దాం ఓకే సో ఫస్ట్ గిటాబ్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి ఓపెన్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఎక్కడో మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది అనమాట రైట్ దాని తర్వాత ఇక్కడ మనం ఏదో ఒక యూజర్ నేమ్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ తర్వాత ఏదో ఒకటి పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ దెన్ ఇట్లా ఏదో వెరిఫికేషన్ కనిపిస్తుంది మనకి సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయాలన్నమాట నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ క్రియేట్ అకౌంట్ చేయట్లేదు సో మీరు క్రియేట్ అకౌంట్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది మీ ఈమెయిల్కి అది క్లిక్ చేస్తే ఇంకా మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట సో హబ్ అకౌంట్ సింపుల్ ఓకే సో నెక్స్ట్ ఏంటిది ట్రావెల్ సిఐ సో ట్రావెల్సిఐకి ట్రావెస్ సిఐ డాట్ ఆర్గ్ సో ట్రావెల్ సిఐలో మనం హబ్ అకౌంట్తో లాగిన్ అవుతాం అనమాట సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా సైన్ అప్ కనిపించింది అనుకోండి అది ఆటోమేటిక్గా మే గిట్ హబ్ యూజర్ నేమ్ పాస్‌వర్డ్ అడుగుతుంది సో మీరు ఇందాక యూస్ చేసి క్రియేట్ చేసుకున్నారో గిట్ హబ్ అదే ఇక్కడ కూడా ఇవ్వవచ్చు ఓకే సో గిట్ హబ్ యూజర్ నేమ్ తో లాగిన్ అయితే ఇలా కనిపిస్తుంది ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఏంటి డాకర్ అప్ సో hub. docker సో ఆల్రెడీ మీకు ఇక్కడ సైన్ అప్ అని చెప్పి పేజ్ కనిపించాలి లేకపోతే ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేస్తే ఇలాంటిది ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఏదో ఒక యూజర్ ఐడి ఇవ్వండి దాని తర్వాత మీ ఈమెయిల్ సో అండ్ దెన్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత ఇలా ఒక రీక్యాప్ చేయమనే కనిపిస్తే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి ఓకే పాస్వర్డ్ షుడ్ బి నైన్ క్యారెక్టర్స్ దాని తర్వాత మళ్ళీ సైన్ అప్ కొట్టండి ఓకే సో ఎక్కడన్నా నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను కాబట్టి మళ్ళీ సైన్ అప్ చేయట్లేదు అండ్ మీకు ముందులాగానే ఒక ఈమెయిల్ వస్తుంది అనమాట ఓకే సో దాన్ని కన్ఫర్మ్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది డాకర్ హబ్లో సో ఫైనల్లీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ముందు చెప్పినట్టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ కావాలి ఏడబ్ల్యూఎస్ ట్వెల్వ్ మంత్స్ ఫ్రీ అనమాట ఓకే సో మనం చేసే ఈ ట్యూటోరియల్ ఎవరికి ఏం మనీ ఛార్జ్ అవ్వో అన్నీ ఫ్రీ టైర్లోనే అయిపోతుంది సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సైన్ అప్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ సైన్ అప్ అని సెర్చ్ చేయండి గూగుల్లో ఓకే సో ఇక్కడ ఏమైనా అమెజాన్ ఫ్రీ టైర్ అన్నట్టు కనిపిస్తుంది తర్వాత క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఓకే దాని తర్వాత మళ్ళీ సేమ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి అండ్ ఇది మన యూజర్ ఐడి లాగా అనమాట సో ఏదో ఒక యూజర్ నేమ్ ఇవ్వండి అకౌంట్ నేమ్ అని అడిగినప్పుడు అండ్ జస్ట్ కంటిన్యూ ఓకే సో ఇది మన పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ ఇవ్వండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఓకే నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయాను కాబట్టి నేను వేరే డీటెయిల్స్ ఇస్తున్నాను జస్ట్ మీకు చూపించడానికి సో ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట మనకి ఎస్ఎంఎస్ కోడ్ లాంటిది వస్తుంది దాని తర్వాత ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి మీది నెక్స్ట్ సెలెక్ట్ చేసి క్రియేట్ అకౌంట్ అండ్ కంటిన్యూ ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ ఇస్తే అది టూ రూపీస్ కట్ అవుతుంది బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం మళ్ళీ రిఫండ్ అయిపోతాయి టూ రూపీస్ సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి పాన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే నో సెలెక్ట్ చేసి వెరిఫై అని యాడ్ కొట్టండి ఇది కొట్టిన తర్వాత మీకు సేమ్ మళ్ళీ ఇమెయిల్ కన్ఫర్మేషన్ ఒకటి ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది ఆ రెండు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఓకే సో సెటప్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ట్యుటోరియోలో మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం ఈ అప్లికేషన్ బిల్డ్ చేసి Uh, local arrange them, okay, and then throughout uh, the videos, we will deploy it to AWS. Okay, thank you.